లూకా సువార్త 12:11-12. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మను తీసుకొని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరమిచ్చేదమా, ఏమి మాట్లాడుదమా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పునా. నేను పరిశుద్ధాత్మ నింపబడి ఉండాలంటే మన హృదయం సరిండాలి, అంతరంగం సరిండాలి, దేవునితో సరిండాలి, మన ఆలోచనలు సరిండాలి. అప్పుడే ప్రతి నడిపింపు ఉంటుందండి. ఈరోజు దేవుని ప్రణాళిక నెరవేర్చాలని అనేక మందికి ఆశ, కానీ పరిశుద్ధాత్మతో నింపబడతానికి మాత్రము హృదయాన్ని ఖాళీ చేసుకోమండి. నువ్వు క్షమాపణ పొందిన పాపమే మరలా పాపం చేస్తుంది. ఆ పాపాన్ని మరలా వచ్చి, దేవా నేను మొన్నే క్షమాపణ పొందానయ్యా, మళ్ళీ నన్ను అదే పాపం చేశానయ్యా, మళ్ళీ నన్ను క్షమించాయా అని మరలా అట్లాగే వస్తున్నావు దేవుని దగ్గరికి. అయినా కూడా దేవుడు ఓర్చుకుంటున్నా అన్నాడు. కానీ దాని బదులు దానివల్ల నీ జీవితంలో ఎన్నో దాడులు కలుగుతూ ఉన్నాయి, ఎన్నో నష్టాలు కలుగుతూ ఉన్నాయి. నువ్వు అనునయించుకోలేకపోతున్నావు, చెప్తా ఉన్నావు కూడా, నీ కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నావు కూడా అంగీకరించలేకపోతున్నారు కొంతమంది. నీ కళ్ళ ముందు నువ్వు చేసిన పాపమే ఇంకొకళ్ళు చేసి, నీ ముందున్న వాళ్ళు చేసి నష్టపోతున్నా కూడా ఈరోజు నువ్వు అదే పాపం చేయాలనుకుంటున్నావు. ఎందుకు? అది సాతాను పని, అది సాతాను గురి, సాతాను ఉద్దేశము. నువ్వు నీతిగా దేవునితో నడవలేకపోతున్నావు కాబట్టి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రారంభం నుంచి నువ్వు ఎలా చేయాలో అన్ని చెబుతానంటున్నాడండి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఉద్యోగానికి, ఎక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళాలో, ఎక్కడ నీ భర్తతో మాట్లాడుకోవాలో, ఎలా నీ భార్యతో మాట్లాడాలో, ఎలా సమాధాన పరచుకోవాలో, అరే పరిశుద్ధాత్మడు వచ్చి మాట్లాడతానంటాడు, నువ్వు ముందు దేవుని సమర్పించు చాలు అంటుంటే అది అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈరోజు దేవుని ఆ దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు గుర్తించి ఆయనతో నిలబడితే మనకు విజయం ఉంటుందండి. ఈరోజు మీ జీవితంలో కూడా ఎటువంటి బాధలు, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మీరు దేవుని మీద ఆధారపడితే మీ భయాన్ని అధిగమించవచ్చు, దాటచ్చు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, ఒక కలవరం వచ్చినట్టునే, ఒక పోరాటం వచ్చినట్టునే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం తెలుసా? దాక్కోవాలనుకుంటున్నాం, కానీ దాక్కోలేము. ఎట్టున్నా నువ్వు సమస్యను ఎదుర్కోవాల్సిందే. కానీ ఈరోజు ప్రభు మీద నీ దృష్టి పెడితే, ప్రభు మీద నీ ధైర్యం పెడితే, ఆయన నీ దగ్గర ఉన్నాడు, అది నీకు సమాధానంగా సంపాదించిస్తాడు అని విశ్వాసం ఉంచితే ఈరోజు నీ భయం నుంచి నువ్వు తుడిచివేయగలవండి, లేకపోతే చూడలేమండి. ఈరోజు నీ హృదయంలో ఏ భయం ఉంది? ఈరోజు ఎటువంటి కలవరం ఉంది? ఏంటి, ఉద్యోగ భయమా, జీవిత భయమా, కుటుంబ భయమా, భవిష్యత్తు భయమా, బిడ్డల భయమా, యా అనారోగ్య భయమా, ఇంకే భయం ఉంది నీ జీవితంలో? ఇంకేం, ఎన్ని కోణాలు వస్తాడు సాతాను? ఇంకంతే వస్తాడు, ఇంక దేనికి పని? అప్పు డబ్బులు భయము, ఇంకంతేనా? ఆర్థిక భయము, ఇల్లు లేదు, ఇల్లు లేదు, ఇల్లు లేదు అయ్యారు, నాకు వారు ఇల్లు ప్రార్థన చేయండి, ఏం చేసుకుంటావు ఇల్లు కట్టుకుని? ఈరోజు దేవుడు నీకు కావాల్సింది నిజమైన సత్యం ఏంటో చెబుతున్నాడు, నీకు కావాల్సింది ఏంటో చెబుతున్నాడు. ఎలా వచ్చామో అలాగే మనం పైకి వెళ్తామని కూడా చెబుతున్నాడు. ఇంకా దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. నువ్వు దేవుని భక్తిని నీ ఇంట్లో ఇస్తే, దేవుని మీద విశ్వాసాన్ని నువ్వు జీవితంలో నీ ఇంట్లో అనుగ్రహిస్తే, సమస్యలు వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు కూడా వారు ఏం చేస్తారు తెలుసా? దేవుణ్ణి పట్టుకుంటారు. నువ్వు దేవుణ్ణి పట్టుకోకుండా లోకానికి వెళ్తూ ఉన్నప్పుడు నీ బిడ్డలు ఏం చేస్తారు తెలుసా? వారు కూడా లోకంలోనే ఎదుగుతుంటారు. ఈరోజు నువ్వు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నా రహస్యాన్ని. ఈరోజు దేవుడు మనకు ఒక పద్ధతితో పెట్టాడండి ఇక్కడ. ఈరోజు ఎటువంటి భయమైనా, ఎటువంటి శోధనైనా దాన్ని దాటాలంటే మనకు కావాల్సిందంతా ఒకటే, దేవుని మీద మన దృష్టి ఉండాలి, దేవుని మీద మన గమ్యం ఉండాలి, దేవుని కొరకు ధైర్యంగా నిలబడాలి, నువ్వు ఉన్న స్థానంలో నిలబడాలి. ఒక శోధన వచ్చిన వెంటనే పడిపోతున్నావేమో, పడిపోకుండా నిలబడు, నాకు గాయపడిపోయినయ్యా, నా వల్ల చేతకట్టలేదయ్యా, నేను చేతులు ఎత్తేసానయ్యా అనే విశ్వాసం వద్దంటున్నాడు దేవుడి దగ్గర. నీకు చేతులు ఎత్తేవాడికి నువ్వు చేతకాని స్థితిలోకి వెళ్తున్నావు, దేవుడు దా ఎదుర్కొన్నా అంటున్నాడు. నువ్వు నిలబడి నువ్వు చూపి చాలంటున్నా, నువ్వు భయపడలేదని నేను నమ్ముతాను. నీకు కావాల్సింది నీ శక్తి కాదు, నీకు కావాల్సింది నీ బలము కాదు, ఆయనకు కావాల్సింది నీ యొక్క చేతిలో ఉన్న శక్తి కాదు, నువ్వు సమర్పణ మాత్రం ఉంటే చాలంటున్నాడు. ఆయన పోరాడిస్తా అంటున్నాడు నీకు ఈరోజు. నీకు ఏది కావాలన్నా ఈరోజు అడగమంటున్నాడండి. ఆయన ఉన్నాడండి, నీతో ఉన్నానంటున్నాడండి, మనతో ఉన్నానంటున్నాడండి, ఈరోజు మనల్ని నడిపిస్తానంటున్నాడండి. ఆ ధైర్యంతోనే ఆ శిష్యులు అక్కడ చేస్తున్నారండి, అద్భుతాలు చేశారండి, ఆశ్చర్యాలు చేశారండి. నీకు దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తూ బలముగా నిలబడాలి. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న అధికారాన్ని నువ్వు ఉపయోగిస్తూ లేవనుకోండి, వాడు దోచుకుని వెళ్ళిపోతూనే ఉంటాడు. ఈరోజు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు ఉపయోగిస్తూ లేవనుకోండి, వాడు లాక్కుని వెళ్ళిపోతా ఉన్నాడు. ఈరోజు ప్రతి దినము ఒక విశ్వాసి దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తూ ఉంటేనే ఆశీర్వదింపబడతాం లోకరీతిగా కూడా. ప్రతి సవాలు కూడా ఒక క్రైస్తవుడు దానికి ఒక కొలత ఉంటుంది, ఒక సవాల్ ఎదుర్కోవడానికి కావాల్సిన అర్హత ఉంటుంది, ఆ సవాల్ని ఎదుర్కోవాల్సిన కావాల్సిన శక్తి ఉంటుంది. ఈరోజు ఆ శక్తి అంతా ఎక్కడుందంటే ప్రార్థన అనే దాంట్లోనే ఉంది. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత గొప్ప సవాల్ నువ్వు ఎదుర్కోగలవు. నువ్వు ఎంతగా నువ్వు ప్రార్థనలు నలుగుతుంటావో అంతగా శత్రువుని ఓడించగలవు. ఈరోజు మనతో ఉన్నానంటున్నాడండి, ఆయన సన్నిధి ఉందంటున్నాడండి. నువ్వు మోకరిస్తే నీ పక్కన ఉంటానంటున్నాడండి, నువ్వు పిలిస్తే నీ పక్కకు వస్తానంటున్నాడండి.